మొత్తానికి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న కొన్ని క్షణాల్లోని క్రేజ్ మొత్తం ఒక్క రోజులోనే పోయింది. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంతో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొంతమంది ప్రముఖులు స్పందిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రశాంత్ ఉన్న జైలు బయట కొంతమంది సెలబ్రిటీలు వచ్చి ధర్నా చేస్తున్నారని, అందులో అమర్ కూడా ఉన్నాడని తెలిసింది. ప్రశాంత్ని విడిచే వరకు ఇక్కడే ఉంటాం అని అన్నారని టాకింగ్స్ అయితే నడుస్తున్నాయి. ప్రశాంత్ అమర్కి అంత చేసినా కూడా అమర్ ప్రశాంత్ కోసం ఇప్పుడు అందరితో కలిసి తను కూడా ధర్నా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్లో జరిగిన ఈ ఘటన రోజు రోజుకి మరింత హాట్ టాపిక్గా మారుతున్న సంగతి తెలిసిందే. 100 రోజులకి పైగా సాగిన ఈ షోలో ఇప్పుడు పూర్తిగా వివాదాల పాలైంది. ఇక సామాన్యున రైతు బిడ్డ ప్రశాంత్ చేసిన ఒక్క చిన్న పొరపాటు ఇప్పుడు బాగా వివాదంలో ఇరికింది అనే చెప్పొచ్చు. అంతేకాదు తన ఫ్యామిలీ కూడా తలదించుకునేలా చేశాడు. ప్రశాంత్ ఎప్పుడైతే బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నాడో ఆ రోజు రాత్రే తన అన్నపూర్ణ స్టూడియో దగ్గర చాలా న్యూసెన్స్ చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. అక్కడే రన్నర్ ఆఫ్ అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉండగా వాళ్ళకి ప్రశాంత్ ఫ్యాన్స్కి మధ్య బాగా దాడి జరిగింది. అంతేకాకుండా కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ సమయంలో ప్రొటెక్ట్ కోసం పోలీసులు ప్రశాంత్ని బయటకి రావద్దని హెచ్చరించి చెప్తున్నా కూడా వినకుండా బయటకు వచ్చి ర్యాలీని నిర్వహించారు. దీనికి పోలీసుల మాటను కాదని బయటికి వచ్చిన ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. దీనితో ప్రశాంత్ అరెస్ట్ కావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంతో అతని ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అతని ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ జైల్లో ఉండడంతో జైలు దగ్గర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అశ్విని, బోలే వీళ్ళిద్దరూ కూడా ఇతని మీద పాజిటివ్గా మాట్లాడుతూ సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, బోలే అయితే డైరెక్ట్గా లాయర్తో కూడా మాట్లాడడం మనం చూసాం. అతన్ని విడిపించే వరకు ఇక్కడే ఉంటున్నామంటున్నారంట.